నిక్నేమ్ చెప్పేసి నా ముందు పేరు విజ్జి ఓ విజ్జి ఓకే అందుకే బుజ్జి అని పెట్టారా ఇప్పుడు ఓకే అనుప్ గారు మీ ముందు పేరుని మేము అడగలేదు నా ముందు పేరు రెండు మూడు ఉన్నాయి యాక్చువల్లీ కానీ మా మదర్ ఎక్కువ బాబు అని పిలుస్తుంది ఓకే రెండు అదే బాబు ఓకే అంటే గర్ల్ ఫ్రెండ్స్ అండి ఇంకో రెండు మూడు అన్నారు కదా ఒకటి అయితే చెప్పారు ఇంకా రెండు మూడు ఎవరు పిలుస్తారు అవేంటి చిన్ని అని పిలుస్తుండే కొంతమంది ఓకే చిన్న అని పిలుస్తుండే అలా కాలేజ్ లో సో బట్ పెట్ నేమ్ అంటే బాబు బాబు ఓకే సో yes విజయ్ గారు ప్లీజ్ యా ఇంకెవరో బాబు ఆండ్రూ బాబు ఆయన పేరులోనే బాబు ఉంది హలో అండి అందరికి నమస్కారం ఒక మ్యూజికల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు రీసెంట్గా మ్యూజిక్ సంగీతానికి పాటకి ఆరాధ్య గురువు అయినటువంటి మన బాలుగారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఒకసారి ఆయన తలుచుకొని ఒక రెండు సెకండ్స్ రెండు నిమిషాలు సారీ అందరం ఆయన తలుచుకుంటే బాగుంటుందని కోరుకుంటాను ప్లీజ్ థ్యాంక్ యూ మా గుండెల్లో ఉన్నారు మా పాటల్లో ఉన్నారు మా తెలుగు వాళ్ళ పాటల్లో ఉన్నారు థ్యాంక్ యూ సార్ మీరు ఎప్పటికీ అలా ఉండిపోతారు అండ్ యాక్చువల్లీ నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదండి షూట్ నుంచి డైరెక్ట్ టికెట్కే వచ్చాను నేను ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ ఈ సినిమాతో నాకున్న జర్నీ ఒకటి చెప్దాం అనుకున్నాను 3 ఇయర్స్ అవుతుందండి 3 ఇయర్స్ బ్యాక్ నెక్స్ట్ ఏ సినిమా చేయాలి అనే టాపిక్లో అందరినీ నవ్వించే సినిమా చేయాలి ఒక ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్న కామెడీ ఓవర్ డోస్గా ఉన్న సినిమా చేయాలి అనుకొని ఒక పాయింట్గా స్టార్ట్ చేసి నా ఫ్రెండ్ నంద్యాల రవి మేము ఇద్దరం కలిసి చాలా ట్రావెల్ చేసాం 3 ఇయర్స్ మధ్యలో మధునందన్ ప్రకాష్ ఇలాంటి ఫ్రెండ్స్ వచ్చారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసాం ఫైనల్లీ స్టోరీ కమ్స్ అవుట్ వెరీ వెల్ ఈ సినిమాకి డైలాగ్స్ కూడా నంద్యాల రవి చేశారండి ఈ సినిమాలో డైలాగ్స్ ఎంత బాగున్నాయంటే అది ఆయన పెట్టిన ఎఫెక్ట్ అండి నెక్స్ట్ థింగ్ కథ రెడీ అయింది ఈ సినిమా ఎవరికైతే బాగుంటుంది అనుకున్నప్పుడు రాజశ్రీని కలవడం జరిగింది వన్స్ తన కథ వినగానే అల్టిమేట్గా బాగుంది డెఫినెట్ బ్రో మనం చేస్తున్నాం అనేసి అన్నారు ఇప్పుడు హీరో ఉన్నాడు డైరెక్టర్ ఉన్నాడు కథ ఉంది నెక్స్ట్ రాధామోహన్ గారు సార్ ఈ సినిమా కొంచెం బడ్జెట్ అవుతుంది బికాజ్ ఆఫ్ నేను ఇంతకుముందు చేసిన సినిమాలు ఏదైతే ఉన్నాయో దానికి తగ్గకుండా ఉండాలి సో దీంట్లో కామెడీ ఉంటుంది ఫీల్ ఉంటుంది ప్లస్ చీప్ టెక్నీషియన్స్ అందరూ ఆల్మోస్ట్ అందరు పెద్ద టెక్నీషియన్స్ మ్యాండ్రూ గారు శేఖర్ మాస్టర్ అనూప్ రూబెన్స్ ఇలాగా ప్రవీణ్ పూడి ఎవరైనా మర్చిపోతే చూపించాలి ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ అండి సో ఇలాంటి టెక్నీషియన్స్ అందరు నాకు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అలాగే మా డైరెక్షన్ టీమ్ అండ్ మా హీరోయిన్ హీరోయిన్స్ బాల్ సార్ సో ఈ సినిమాకి మంచి పర్ఫార్మర్ కావాలి ఎక్కడ ఎక్కడ అని వెతుకుతుంటూ చాలామందిని చూసామండి ఫైనల్గా మేము ఎప్పుడైతే మాల్వికని చూసామో అక్కడితో ఆగిపోయాం అండ్ అలాగే వన్ మోర్ ఒక అర్బన్ కైండ్ ఆఫ్ ఒక సిటీ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో చాలా పాష్గా పాష్ లుక్తో పాష్ బిహేవింగ్తో ఉండాలనేసి చూసాము హెబ్బా గారితో అక్కడ ఆగిపోయాము ఇలాగా ఒక మంచి ఆర్టిస్టులతోటి చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారండి దీంట్లో నరేష్ గారు పోసాని గారు వాణి విశ్వనాథ్ గారు సత్యం రాజేష్ మధునందన్ ఇలా చెప్పుకుంటూ పోతే సప్తగిరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు హ్యూజ్ ప్యాడింగ్ సార్ ఎంత మంచి ప్యాడింగ్ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లస్ లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ కృష్ణవేణి పాట గురించి మనం ఇంత ఇంత ఇదిగా మాట్లాడుకున్నాం కృష్ణవేణి పాట రాసింది కాసర్ల శ్యామ్
కురిసిన పాట కేకే అండ్ ఈ మాయ పేరే ఏమిటో విశ్వ కిట్టు కిట్టు అంటే కిట్టు విశ్వకర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఇలాగ ప్రెస్ని ఇలా చూస్తుంటే మార్చి 25న మా సినిమా రోజున విడుదల రోజున ఉండాల్సిన ఉగాది ఈరోజు వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఒక పండగ వాతావరణం కనబడుతుందండి. డెఫినెట్గా ఇది ఇంకా కొనసాగుతూ ఏదైతే మనం కరోనా భయంతో ఎంతకాలం ఇళ్లలో ఉన్నామో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయి అందరూ హ్యాపీగా ఉంటారనేసి ఒరే బుజ్జిగా సినిమా టైటిల్ ఎంత కలర్ఫుల్గా ఉందో సినిమా కూడా అంతే కలర్ఫుల్గా ఉంటూ మిమ్మల్ని అందరినీ నవ్విస్తుందండి. సో అక్టోబర్ 2న జస్ట్ థియేటర్కి వచ్చి అందరూ పడిపడి నవ్వుతుంటే చూసి మేము పడిన కష్టానికి నేను రాజ్తరుణ్ మాలవిక అండ్ మై టెక్నీషియన్స్ మా ప్రొడ్యూసర్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీథింగ్ మేము అందరం ఎంత కష్టపడ్డామో ఇక ఆల్మోస్ట్ కళ్ళ ముందు మాకు విజయం ఉంది. డెఫినెట్గా మార్చ్ 25 మాకు ఆ విజయం దక్కేసింది అనేసి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నామండి. పబ్లిసిటీ కూడా స్టార్ట్ చేసాం. సడన్గా ఊహించని పడినాము. అలా వెయిట్ చేస్తూ డే బై డే వెయిట్ చేస్తున్నాం. మేము థియేటర్లో మీ నవ్వులనే మిస్ అవుతున్నాము కానీ మీరందరూ మమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు. మీరు నవ్విన ప్రతిసారి ఈరోజు మేము చెప్పిన మాటలు గుర్తొస్తాయి. డెఫినెట్గా ఆహాలం పైరసీని ఎంకరేజ్ చేయకండి. మేము చాలా కష్టపడి సినిమా తీసాం. ఆహా వాళ్ళు కూడా చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మా దగ్గర తీసుకున్నారు. ఎంతైతే నిజాయితీగా చేసామో మీరే అంత నిజాయితీగా పైరసీ కాకుండా ఆహా ప్లాట్ఫామ్లో సినిమా చూడండి. చూసి డెఫినెట్గా మీ రెస్పాన్స్ సోషల్ మీడియా ద్వారా మాకు తెలియజేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.